నిన్నటి తీర్పు చరిత్ర పుస్తకాల్లో లిఖించబడుతుంది. 10 ఏళ్ల పాలన విధానానికి చరమగీతం పాడిన ఘట్టం మరవలేనిది. ఎందరో త్యాగాలు ఇంకెందరో బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొంది. దొరల పాలన భరించలేక ప్రజలు మార్పు కోరుకున్నారు. సహనం నశించిన జనం ఈసారి తిరుగుబాటు ఎగరవేశారు. దోపిడీ ఆధిపత్య పాలన నుండి విముక్తి కోరుకున్నారు. ఓటు రూపంలో తీర్పిచ్చారు. అధికారంలో ఉంటే ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టే లీడర్లకు ఈ తీర్పు చెంపపెట్టు అవుతుంది. ఇన్నాళ్ళు మాకు అడ్డు అదుపు లేదని విర్రవీగిన నాయకులను కర్రుగాల్చి వాత పెట్టినట్టయింది. ఇప్పటికైనా అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు 5 ఏళ్లు మీ అధికారం సమయాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునేందుకు ఉపయోగించడం చెప్పి పెద్దపల్లి రాజన్న రాసిన ఒక పెద్దపల్లి రాజన్నగా చాలామంది రాశారు, చాలామంది మేధావులు మాట్లాడారు, అందరూ స్పందించారు. వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. నిజంగా ఏ ఒక్కడి వల్లనో కేసీఆర్ ఏమనుకుంటే నా ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందని నాశనం అయిండు, ఏ ఒక్కడి వల్లనో అధికారం వచ్చిందని ఇంకెవరన్నా అనుకుంటే వాళ్ళు నాశనం అవుతారు. తెలంగాణ సబ్బండ ప్రజల్ని కలుపుకొని వ్యవహారం నడిపినప్పుడు 10 కాలాల పాటు పచ్చగా నిలబడి